Roman. సాటి మనిషికి సేవ చేయడంలో నిజమైన ఆనందం సంతృప్తి ఉందన్న గిరిజన రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో ఆదివారం ఆషాఢ మాసం బహుళపక్ష మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో మంత్రోచ్చరణల నడుమ విశేష పూజలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరీర ఆరోగ్య కారకుడైన సూర్య భగవానుడికి ప్రీతికరమైన ఋగ్వేద ప్రోక్త మహాసార హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ దండ రుద్రాయ సూర రుద్రాయ వీర రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ విదల రుద్రాయ స్వతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ తలాతల రుద్రాయ పాతాల రుద్రాయ నమో నమః. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా శంభో శంభో జన్మదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణ శివారులోని పరివర్తన లైఫ్ సెంటర్ లో చిన్నారుల మధ్య గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజు నాయక్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి గిరిజనుల సమస్యల కోసం పోరాటం చేస్తున్న వడిత్య శంకర్ నాయక్ ను స్ఫూర్తిగా తీసుకుని గిరిజనుల సమస్యల కోసం పోరాటం చేస్తున్నామని అంతేకాకుండా సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్నా అని ఆకలి తీర్చడం ఎంతో పుణ్యకార్యంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాలు నాయక్, విజయ్ నాయక్, రవీంద్ర నాయక్, శంకర్ నాయక్ గారి జన్మదినానికి ప్రతి సంవత్సరం మేము ఎక్కడో ఒక చోట నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇక్కడ ఈ సంవత్సరం నిర్వహించాలనుకున్నాం, ఇక్కడ నిర్వహిస్తున్నాం. ముందుగా శంకరన్నకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సంవత్సరం నడుపుతున్న అభ్యయం అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలని మనము సరిగా చూసుకోలేము. ఇంతమంది, దాదాపు 20 మంది పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకుంటూ వారి సుఖ సంతోషాలన్నీ అతని చూసుకున్నందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్న, మా గిరిజన ప్రజా సమైక్య తరఫున మీ సమస్యకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. మా టీం మీకు ఎప్పుడు ఏ విధంగా కావాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటున్న పిల్లలను చూస్తే, ఒక విధంగా చూస్తే మీరు చాలా బాగా చూసుకుంటున్నారు అనిపిస్తా ఉంది. వారి బట్టలు అయితేమి, వారు ఉన్న నీట్నెస్ అయితేమి, దానికి ప్రత్యేక ధన్యవాదాలన్నా. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు
శంకర్ నాయక్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగం ఇక్కడ నిమిషం ఈ అవకాశం మాకు కల్పించిన మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు అయినటువంటి ఒడితే శంకర్ నాయక్ గారి జన్మదినం సందర్భంగా నంద్యాల పట్టణంలోని పరివర్తన లైఫ్ సెంటర్ నందు పిల్లలకు ఇలా వారికి అన్నదానం చేయాలనే ఏర్పాటుతో జీపీఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా జీపీఎస్ దాదాపు అంటే 20 సంవత్సరాల నుండి కూడా విద్యార్థి దశ నుండి విద్యార్థి సమాఖ్యను ఏర్పాటు చేసుకొని 15 ఏళ్ళ నుంచి తర్వాత జీపీఎస్ ఏర్పాటు చేసుకొని అన్ని తాడలలో గూడలలో సమస్యలు ఏదైతే ఉన్నా కూడా వారిని పరిష్కారం చేస్తూ మన గిరిజనులు ఎవరైతే కూడా ఇబ్బంది పడకూడదో వారికి సమాన హక్కులు తాండాల రాజ్యం పోరాల కావాల అనే కాన్సెప్ట్తో మన జాతీయ కమిటీ అయితే ఏమి రాష్ట్ర కమిటీ పోరాటం చేస్తూ ఉంది. ఈరోజు గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షులు ఒడితే శంకర్ నాయక్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజునాయక్ గారి ఆధ్వర్యంలో పరివర్తన లైఫ్ సెంటర్ నందు జన్మదిన వేడుకలు జరపడం చాలా ఆనందకరమైన విషయము. ఈ సందర్భంగా వాళ్ళ జాతీయ నాయకులైన వరచంద్ర గారికి మనస్ఫూర్తిగా పరివర్తన లైఫ్ సెంటర్ తరపు నుంచి మా తరపు నుంచి ఉదయపుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ పరివర్తన లైఫ్ సెంటర్ నందు దగ్గర దగ్గర 30 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకందరికీ అబ్రహం గారు, ఎందుకంటే అందరి సహాయం చేయడం ఒక కోరిక అందరికీ ఉంటుంది, కానీ ఇలాంటి సహాయం చేస్తున్న అబ్రహం లింకర్ గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అందరికీ మా చేయాలనే కోరిక ఉంటుంది, కానీ తన యొక్క విలువైన సమయాన్ని ఆయన సంపాదించుకోవాలనుకుంటే ఏమైనా చేసుకోవచ్చు, కానీ తన యొక్క విలువైన సమయాన్ని ఇలాంటి పిల్లల కోసం కేటాయిస్తూ వాళ్ళకి జీవితాన్ని అంకితం చేసిన అబ్రహం లింకర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి మా తరఫున సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ మరొకసారి గిరిజన ప్రజా సమక్ష జాతీయ అధ్యక్షుడు ఒడితే శంకర్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో నంద్యాల పట్టణం భువన విజయం జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఆదివారం కళాశాలలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశంకర్ ప్రసాద్, డాక్టర్ కౌసర్ బాషా, నవభారత్ హుసేన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ తమ కళాశాలలో సాధారణ విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివి వచ్చిన వారు నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించడం గర్వంగా ఉందన్నారు. గత 30 సంవత్సరాల నుండి భువన విజయం కళాశాల ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందిస్తున్నామన్నారు. మంచి ఫలితాలు సాధించి విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి భువన విజయం కాలేజీలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్లో చదువుతున్నాను. ఇప్పుడు ఈ ఫలితాలు సాధించానంటే కారణం నాకు చదువు చెప్పిన గురువులే. గతంలో తెచ్చుకున్న మార్కుల వల్లే ఈ మార్కులు వచ్చినాయి. ముందుగా నా గురువులందరికీ, ప్రిన్సిపాల్ వెంకట సుబ్బయ్య గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంగ్లీష్ బాగా చెప్పినారు సార్ అంటే నాకు ఇంగ్లీష్లో కూడా ఫెయిల్ కాకుండా వచ్చాను. థ్యాంక్ యూ. నేను భువన విజయం జూనియర్ కళాశాలలో 1వ 2వ సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. నా స్కోర్ 869. ఇక్కడ చదవడానికి నాకు చాలా అట్మాస్ఫియర్ దొరికింది. చాలా ఫ్రెండ్లీగా చదువుకున్నాను. టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు నాతో. నాకు అన్ని డౌట్స్ని క్లారిటీ చేశారు సార్ వాళ్ళు. అందుకు థ్యాంక్ యూ సార్. నేను ఈ సెకండ్ ర్యాంక్ రావడానికి చాలా కష్టపడ్డాను. అలాగే నాకు సార్ వాళ్ళు చాలా కష్టపడి అర్థమయ్యేలాగా 1-2 సార్లు చెప్పారు. అందుకు థ్యాంక్స్. నా పేరు వెంకట నీరజ. నేను భువన విజయం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ కోర్స్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంది. కాలేజ్లో చదువుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నందుకు నాకు సహకరించినటువంటి ప్రతి లెక్చరర్కి మరియు మా ప్రిన్సిపల్ సార్ గారికి, డైరెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భువన విజయం కాలేజీలో ఈ మార్క్స్ తీసుకుంటున్నాడు ఇప్పుడు కూడా మీరు రాకలేరే.
ఎక్కడైనా కాలేజీలో స్కోర్ పెరిగిందంటే ఒక స్టాప్ ఒక లెక్చరర్ కృషి ఫలితమే ఈరోజు ఆ మార్క్ లిస్ట్. ఈరోజు ఈ స్టాప్ నాకైతే భువనవిజయం కాలేజీ ఒక లైఫ్లో మర్చిపోను మర్చిపోలేను కూడా నేను. ఎందుకంటే మిరాక్యులర్లు ఈ ప్లాట్ఫామ్ మీద ఇంత మార్క్స్ తీసుకొని నేను ఈరోజు ఇంటికి పోయి బట్ వేరే స్టడీ అయితే చేపిస్తా. కానీ ఈరోజు ఈ ఫెస్టివల్ వాతావరణం చూస్తుంటే గుడ్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. షెడ్లలో దానిలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా వసతులు కల్పిస్తున్నాం ఇవన్నీ మీకు బాధ తెలుసు, మీ పేరెంట్స్ బాధ తెలుసు. సో ఇదే వాయిస్ దయచేసి మీ నైబర్స్ మీ యొక్క మీ సొంతంగా మీ బంధువులు పిల్లలు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు రికమెండ్ చేయాలి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మా కళాశాల కమిట్మెంట్తో కలిగినటువంటి విద్యా సంస్థ. ఈ విద్యా సంస్థ 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి విద్యా సంస్థ. ఫలితంగా ఈ విద్యా సంస్థ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి విద్యా సంస్థ. ఫలితంగా అప్పటి నుంచి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి మా కళాశాల అధ్యాపకులను కళాశాలను అభినందించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫార్మాలిటీగా ప్రతి సంవత్సరం మా కళాశాలలో ద్వితీయ సంవత్సరం అయిపోగొట్టుకుని ఉన్నత విద్యా సంస్థలకు వచ్చేసి అడిగి అంటే వెళుతున్నటువంటి విద్యార్థులను వచ్చేసి అభినందించడం ప్రత్యేకత. అందులో భాగంగానే నేడు గ్రూపుల వారీగా టాపర్గా నిలిచినటువంటి ప్రతి విద్యార్థిని వచ్చేసి మేము అభినందించాం. ఫలితంగా వారిని కోరేది ఏమిటంటే ఇక్కడ మెలిగినటువంటి పరిస్థితులను ఉన్నతమైనటువంటి స్థాయిలో చదువుతున్నటువంటి విద్యార్థులు అక్కడ కూడా మంచి క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా వచ్చేసి మీరు మెలిగి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను సాధించి మంచి స్థిరత్వాన్ని వచ్చేసి పొందారని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని వచ్చేసి కోరుకుంటూ మా కళాశాలలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు శుక్రవారం ప్రకటించినటువంటి ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మా భువన విజయం జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. ఫలితంగా ఆ యొక్క విద్యార్థులకు మా కళాశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శివరావు ప్రసాద్ గారికి, అదేవిధంగా హుసేన్ సార్ గారికి, అదే డైరెక్టర్ టోసర్బా సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ విద్యార్థుల యొక్క కృషికి దోహదపడినటువంటి ప్రతి అధ్యాపక బృందానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది పుణ్యక్షేత్రంలో విశేషంగా ఋగ్వేద ప్రోక్త మహాసౌర హోమం. ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య.